హెడ్లైన్ న్యూస్ ఒకటి భారతీయులకు ఇండియన్ ఎంపీసీ కీలక సూచన శ్రీలంకలోని కొలంబో సమీపంలో గత రాత్రి జరిగిన దాడిలో భారత ప్రభుత్వ అధికారి గాయపడ్డారు ఈ విషయాన్ని శ్రీలంకలోని భారత రాయబారి కార్యాలయం తెలిపింది దీనిపై శ్రీలంకలోని భారతీయులకు కీలక సూచనలు చేసింది దాడిలో గాయపడిన ఇండియన్ వీసా సెంటర్ డైరెక్టర్ వివేక్ వర్మను పరామర్శించినట్లు తెలిపింది అంతేకాకుండా శ్రీలంకలోని భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని పౌరులకు సూచించింది హెడ్లైన్ న్యూస్ రెండు సౌదీలో గిరిజనుడు మృతి కుటుంబానికి అండగా నిలిచిన ప్రవాసీయులు మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలంలోని మండల గిరిజన తండాకు చెందిన నారియా నాయక్ అనే గిరిజనుడు సౌదీ అరేబియాలోని నాయిల్ అనే ప్రాంతంలో ప్రైవేట్ పని చేస్తూ అనారోగ్యానికి గురై మరణించడంతో గిరిజనులందరూ కలిసి విరాళాలు సేకరించి ఆసుపత్రి బిల్లు చెల్లించారు ఈ విషయం తెలుసుకున్న సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాబా అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన చిత్తలూరి రంజిత్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందించారు హెడ్లైన్ న్యూస్ 3 ఇటలీ ప్రధాని రాజీనామా ఇటలీ ప్రధాని మారియో డ్రగే తన పదవికి రాజీనామా చేశారు రాజీనామా లేఖను రాష్ట్రపతి సెర్జియో మార్టేరెల్లాకు అందించారు హెడ్లైన్ న్యూస్ 4 ప్రపంచవ్యాప్తంగా 14,000 మంకీఫాక్స్ కేసులు ప్రపంచవ్యాప్తంగా 14,000 మంకీఫాక్స్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది హెడ్లైన్ న్యూస్ 5 పుతిన్ ఆరోగ్యంపై సీఏ ప్రకటన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో దీనిపై ఇంటెలిజెన్స్ సమాచారం లేదని సీఐఏ ప్రకటించింది హెడ్లైన్ న్యూస్ 6 శ్రీలంక మాజీ అధ్యక్షుడు విషయంలో సింగపూర్ ప్రకటన శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటాబాయే రాజపక్సకు ఆశ్రయం కల్పించడంపై సింగపూర్ ప్రకటన చేసింది కేవలం 14 రోజుల తాత్కాలిక వీసాను మాత్రమే మంజూరు చేసినట్లు సింగపూర్ ప్రభుత్వం వెల్లడించింది హెడ్లైన్ న్యూస్ 7 ఉక్రెయిన్తో దౌత్య సంబంధాలను తెంచుకున్న సిరియా ఉక్రెయిన్తో దౌత్య సంబంధాలను తెంచుకున్నట్లు సిరియా ప్రకటించింది 7 ఐక్యరాజ్యసమితి సమావేశాలకు 157 దేశాల అధిపతులు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు 157 దేశాల అధిపతులు హాజరుకాబోతున్నారు 8 జవాన్ పాస్పోర్ట్ కు మొదటి స్థానం ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్ గా జపాన్ పాస్పోర్ట్ మొదటి స్థానంలో నిలిచింది జపాన్ పాస్ పార్టీ కలిగి ఉంటే 193 దేశాలకు ముందస్తు వీసా అవసరం లేకుండా వెళ్లే సదుపాయం ఉంది ఈ స్థానంలో భారత్ పాస్పోర్ట్ 5వ స్థానంలో నిలిచింది 9 ఏ పెళ్లిళ్లకు అమెరికా దిగువ సభ ఆమోదం స్వలింగ సంపర్కుల వివాహాలకు రక్షణ కల్పించే విధంగా అమెరికా చర్యలు చేపట్టింది ఈ మేరకు దిగువ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది ఇలాంటి మరిన్ని తెలుగు ఈనఆర్ఐ వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి